Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Machilipatnamlo rendu rojula kritham gathamlo akkada chapala market lo chaatalu pettukoni chapala ammatam dwara jeevanam saagistunnatvanti koddi mandi mahila mandalam aa daggariki raavatam jarigindi. నేను వెంటనే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఇట్లా లేడీస్ వచ్చారు వారికి మార్కెట్లోకి వదులుదామా అని స్పీకర్ పెట్టి వారితో మాట్లాడటం జరిగింది. ఆర్డీఓ గారు సార్ ప్రజల నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మాకు కానీ మార్కెట్లో డీసెంట్రలైజ్ చేయటం అంటే ప్రజలందరూ ఒకే మార్కెట్లోకి ఒక చిన్న చోటులోకి వేల మంది ఒకసారి మార్కెట్లోకి వచ్చి అక్కడ మనిషి మనిషి నడవటం కూడా కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఆదివారం రోజైతే అసలు మనం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆరోగ్యరీత్యా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచిది కాదేమో. మార్కెట్ తెరిచే కంటే నాలుగు చోట్ల నాలుగు మార్కెట్లు చేపల మార్కెట్లు నిర్మాణం చేసి చేస్తే బాగుంటుందేమో. ప్రజలకి మెరుగైన సౌకర్యం వస్తుంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దగ్గరలోనే వారికి మార్కెట్ వస్తుంది, రెండు ఆరోగ్యరీత్యా కూడా మంచిగా ఉంటుందని చెప్పని ఆర్డీఓ గారు నాకు సలహా ఇస్తే నేను వారికి అమ్మ ఆర్డీఓ గారు ఇట్లా అంటున్నారు, కమిషనర్ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్నారంట కోవిడ్ టైంలో రోజు, ఒకసారి నేను కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో వీళ్ళందరితో మాట్లాడి రెండు పార్కింగ్ కూడా విపరీతమైన ఇబ్బందిగా ఉంది, జామ్ అయిపోతుంది, పార్కింగ్ కూడా చోటు లేదు అక్కడ, ఇవన్నీ చెప్తున్నారు. నేను మాట్లాడుకుని నేను వాళ్ళందరితో మాట్లాడి మీకు చెప్తానమ్మా అని చెప్పని నేను వారికి సమాధానం చెప్తే ఘనమైనటువంటి పెద్దలు కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతున్నారంట, నేను వినలేదు, విన్నవాళ్ళు చెప్తున్నారు మార్కెట్ ఎవరికో అమ్మకానికి పెట్టారు, అందుకోసమే ఈ మార్కెట్ ఇక్కడ ముయ్యాలనుకుంటున్నారు అని మాట్లాడుతున్నారంట కొల్లు రవీంద్ర గారు. అంటే కొల్లు రవీంద్ర గారికి వాళ్ళ మామయ్య గారికి ఏంటంటే వారి బుద్ధులే అందరికి ఉంటాయి అనుకుంటారు. నిత్యం సంపాదన ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి డబ్బులో మునిగితేలి ప్రజల్ని కార్యకర్తలని మెచ్చిపోయి సంబరాల్లో మునిగితేలినటువంటి అలవాటు ఆయనకు ఉంది కాబట్టి అందరికీ అదే అలవాటు ఉంటుంది అనుకుంటారు. ఆయన గతంలో కూడా మున్సిపల్ ఆఫీసు రైల్వే స్టేషన్ దగ్గర శంకుస్థాపన చేసి పని మొదలుపెట్టారు. ఒక్క రూపాయి పైసా డబ్బులు లేకుండానే ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా గ్రాంట్ రాకుండా కొనకళ నారాయణ గారు కోటి రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. 5 కోట్ల రూపాయలతో మున్సిపల్ ఆఫీస్ శంకుస్థాపనని ఆర్భాటంగా మున్సిపాలిటీ డబ్బులు జనం సొమ్మ ఆ శంకుస్థాపన కోసం 51 లక్ష ఎంత ఖర్చు పెట్టేసినట్టున్నారు. లెక్క చూడలేదు నేనైతే, లెక్క చూద్దాం కంగారు లేదు. అంటే మున్సిపల్ ఆఫీసు ఎవరి దగ్గర మీరు బేరం తీసుకుని మున్సిపల్ ఆఫీస్ని తరలించడానికి మీరు శంకుస్థాపన చేశారు, ఒక్క పైసా గ్రాంట్ లేకుండా ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ శాంక్షన్ ఆర్డర్ లేకుండా మున్సిపాలిటీ బందర్ మున్సిపాలిటీకి వచ్చేది 1 కోటి చిల్లర మిగులుతుంది, మా అయితే 2 కోట్లు మిగులుతాయి అభివృద్ధి కార్యక్రమాలకి, దగ్గర దగ్గర 18-18 కోట్లు ఎంత వసూలవుతుంటే దాంట్లో జీతభత్యాలకి 11 కోట్ల దాకా పోతుంటే మిగతా ఖర్చులకు కానీ శానిటేషన్కి కానీ బ్లీచింగ్ కానీ వాటర్ సప్లైలో మెయింటెనెన్స్కి కానీ ఇవన్నీ కలిపి అన్నీ కలిపి దగ్గర దగ్గర 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చులకి అయిపోతుంటే, సాధారణమైన ఖర్చు కరెంటు బిల్లులతో సహా అన్నీ ఖర్చు అయిపోతుంటే జనరల్ ఫండ్లో మిగిలేదు ఇంకా 2-3 కోట్ల రూపాయలు. ఆ 2-3 కోట్ల రూపాయల్లో ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దీని 2 సంవత్సరానికి 2-3 వేల రూపాయలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాక జనరల్ ఫండ్ మనకుంటే మీరు 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ కడతామని టెండర్ పిలిచారు. ఎలా పిలిచారు అంటే మున్సిపల్ ఆఫీసు ప్రస్తుతం ఉన్న మున్సిపల్ ఆఫీసు
ఏ బట్టలు కొట్టువాళ్ళకి బేరం పెట్టి ఎవరికి బయానా తీసుకుని మీరు అమ్మారు అంతే కదా మీ అలవాటు ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏదన్నా ఒకటి పక్కకి వెసులుబాటు కోసం మార్చితే దాంట్లో చేతులు డబ్బులు మారే అవకాశం ఉందనే కదా మీ అలవాటు మీరు ఎవరైతే చెప్తున్నారో నేను ఎవరి దగ్గర అయితే బయానా తీసుకున్నానని చెప్తున్నారో గత 5 ఏళ్ళు వారానికి ఒకసారి రాత్రిపూట వెళ్లి మందు కొట్టింది మీరు వాళ్ళ ఇంటికడ వాళ్ళకి సావాసం ఉన్నది మీకు వాళ్ళ దగ్గర చిల్లర పుచ్చుకున్న అలవాటు మీకు పేరునా నేనేవడికి ఎప్పుడు చిల్లర పుచ్చుకునే అలవాటు గాని చేజాపి అలవాటు గాని ఈ జన్మలో రాదు వచ్చే జన్మలో కూడా ఉండదు కాబట్టి తమర బుద్ధులు చిల్లరకి గడ్డిగా కుర్తి కక్కుర్తి పడేటువంటి చిల్లర మనుషులు మీ ఆలోచన ఆఖరికి ఎంత దుర్మార్గంగా మీరు పరిపాలన చేశారు 5 ఏళ్ళు మున్సిపాలిటీలో ఫిట్టర్లో అంటే చేతి కింద వర్కర్లు ఉంటే ఆ వర్కర్లు ఎలా బతుకుతున్నారని నేను పరిశీలిస్తే వాళ్ళు పంపులు వేసినప్పుడు లంచాలు తీసుకుని ఆ లంచాల్లోంచి బతుకుతున్నారు అంతకమించి వారికి వేరే మార్గం లేదంటే మీరు ఎవరి దగ్గర రూపాయి ముట్టుకోబాకండి బాబు అని చెప్పని వాళ్ళకి మున్సిపాలిటీ నుంచి డైలీ వేజెస్ కింద నేను గతంలో గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారికి పెడితే మీరు మంత్రి ఏం చేశారు మీ ఎంపడ తిరిగి రాత్రిపూట మీకు సేవలు చేసేటువంటి ఒక వ్యక్తికి వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతుంది కూతురు పెళ్లి చేసుకోవాలంటే కమిషనర్ గారిని పిలిచి ఆరు కాదు 10 ఉద్యోగాలు పిలవండి కాంట్రాక్ట్ కి ఆ 10 ఉద్యోగాలు అమ్ముకుని నువ్వు పెళ్లి చేయి అని చెప్పినటువంటి సలహా చెప్పి మార్గం చూపించినటువంటి ఆ ఘనమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు మీరు ఇంతకంటే గొప్ప ఆలోచనలు మీకు ఎందుకు వస్తాయి రావు కదా ఇంకా నేను ఇంకా కోవిడ్ ఇంకా మార్కెట్ వదలలేదు ఇప్పుడు నేను ఒకవేళ నిజంగానే ప్రజల సౌకర్యం కోసం బందర్ నాలుగు పక్కల నాలుగు మార్కెట్లు చేపల మార్కెట్లు మాంస మార్కెట్లు పెడితే తప్ప ఏం తప్పది ఎలా తప్పు ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం పని చేస్తా ఉంటది మొత్తం ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక చిన్న జాగాలోకి వేల మంది వచ్చి అసౌకర్యంగా చేపలు కొనే పరిస్థితి నుంచి మెరుగైన ఆలోచన ప్రజలు అడుగుతుంటే దాన్ని ఏమైనా ఆలోచన చేస్తామని చెప్తే ప్రతిదీ కక్కుర్తి రాజకీయాల కోసం కక్కుర్తి మాటలు కక్కుర్తి పట్టం నవ్విపోతారని కూడా ఆలోచన లేకుండా రాజకీయాల్లో బతకడం అనేది దురదృష్టకరం మరి ఇటువంటి ప్రత్యర్థులతో నేను రాజకీయాలు చేయడం నా దురదృష్టం అది నా కర్మగాలిని ఇటువంటి ప్రత్యర్థులతో నేను రాజకీయాలు చేయడం చేయాల్సి రావటం అనేది కాస్త కోసం మీ తోటి వాళ్ళు మీతో పాటు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూసి అన్న హుందాగా బ్రతకడం నేర్చుకుంటే బాగుంటుంది హుందాగా మాట్లాడటం చూస్తే నేర్చుకుంటే బాగుంటుంది ఇంత దుర్మార్గంగా మాట్లాడటం అసభ్యంగా మాట్లాడటం మార్కెట్ అమ్మకాన్ని అమ్ముకున్నారు అమ్మతో అమ్మకానికి పెట్టారు